స్వాగతం. గత వైసీపీ పాలకులు అధికారుల నిర్లక్ష్యం వల్ల శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ అవుట్లెట్లు ఏర్పాటు చేయకపోవడంతో మురికి నీరంతా పంట పొలాల్లోకి, కాలనీలోకి వచ్చి చేరి మొత్తం పంటలను తమను సర్వనాశనం చేస్తోందని, కాలనీని మురికి కూపంగా మారుస్తోందని తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ బాధలను గుర్తించి న్యాయం చేయాలని పిఠాపురం పట్టణం మోహన్ నగర్ కాలనీకి చెందిన ప్రజలు, రైతులు వేడుకుంటున్నారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మోహన్ నగర్ కాలనీలో డ్రైనేజీ అవుట్లెట్ లేకపోవడంతో మురుగు నీరంతా ఆ కాలనీకి కింద ఉన్న 100 ఎకరాల పంట పొలాలకు చేరుతోంది. దీనివల్ల పంట పండించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామంటూ రైతులు దగ్గోలు పెడుతున్నారు. ఈ మురుగు నీరుతో తమ పంట పొలాలు వరదమయమైపోయి పంట సర్వనాశనం అవుతుందని, కేవలం నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే కాలనీలో ఉన్న ప్రధాన డ్రైనేజీపై ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం, డ్రైనేజీలో పేరుకుపోయిన సింటును తొలగించకపోవడంతో వర్షాకాలంలో మురుగు నీరంతా రోడ్లపైకి కాలనీలోకి చేరి మురికి కూపాలుగా మారుతూ ఉండడంతో కాలనీలో నివాసం ఉండలేకపోతున్నామని రైతు వైసీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పైలానాయుడు అన్నారు. తమ ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ తమ గోడు పట్టించుకుని తమ బాధలను తీర్చాలని రైతులు, కాలనీ ప్రజల తరపున వేడుకుంటున్నానన్నారు. కాలనీ గోల్స్ రోడ్డుకి చెందిన రైతులు, మా యొక్క వ్యవసాయ భూములకు సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. అయ్యా, పిఠాపురంలో టౌన్ నుంచి వచ్చిన మురికి నీరు పోవడానికి అవుట్లెట్ లేదండి. ఈ అవుట్లెట్ లేక ఈ మురికి నీరు అంతా కూడా మా పొలాల్లోకి వచ్చి పడిపోవడం వల్ల మా పంట పొలాలన్నీ దెబ్బతింటున్నాయి. ఈ మురికి నీరు వల్ల పనిచేయడానికి కూలీలు కొరత కూడా బాగా ఎక్కువగా ఉంది. మేము ఎవరైనా పనిలోకి రమ్మని చెప్తే ఈరోజు వస్తా అంటే రేపు రాడు. ఏరా బాబు, నువ్వు ఎందుకు రాలేదురా బాబు అంటే మురికి నీరులో ఎవరు పనిచేస్తారండి అంటాడు. అది కాకుండా ఏదో ఒకలాగా పండిందాం అనేసి ఏదో కష్టపడి ఉడిసిన తర్వాత ఏం జరుగుతుందంటే, గోదావరి కాలువ కిందన 50 బస్తాలు పండుతాయి, మాకు 30 బస్తాలకే సరిపెట్టుకొని పండించవలసింది. మాకు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా 2 టర్మ్లు గవర్నమెంట్కి కూడా చాలాసార్లు మేము వినవించుకున్నాం, చాలాసార్లు కూడా కలెక్టరేట్లో కూడా స్పందన కార్యక్రమం స్పందనలో కూడా పెట్టాం. అయితే ఈరోజు కూడా దీనికి పరిష్కార మార్గం చూపించలేదు. ఈ మురికి నీరు పోపు మార్గం కాలువ వెంబడి రోడ్డు వెంబడి గోదావరి కాలువలో కలిపితే మురికి నీరు బయటికి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి ఉడంతు వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ సముద్రంలోకి పెట్టి మార్గం కూడా ఉంది. కానీ అదేమి కూడా పట్టించుకోకుండా ఈ మురికి నీరు ఒక చోటకు వచ్చిన తర్వాత ఇంక అక్కడితోటి మున్సిపాలిటీ వారు మా పని అయిపోయింది, మేము ఎక్కడికే మేము అందించేస్తాం, ఇక్కడి నుంచి మీ పాటలు మీరే అనేసి అలా వదిలేస్తున్నారు. ఎన్నిసార్లు ఎన్ని కమిషనర్లకి మేము మొరపెట్టుకుని చెప్పినా సరే ఆ రోజు అంటున్నారు ఈ వర్షాకాలం సీజన్ వచ్చినప్పుడు ఈ కమిషనర్ గారు వీళ్ళందరూ వస్తారండి, వచ్చిన తర్వాత మొత్తం అన్నీ చూస్తారు, చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్తారు. వర్షాకాల సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీని గురించి పట్టించుకుంటలేదు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ ఖరీఫ్ సీజన్ వచ్చే టైంకి ఖరీఫ్లో అందరికీ 35-40 బస్తాలు పండితే మాకు 20 బస్తాలు పండడం కూడా గగనంగా ఉంటుందండి. మేము పూర్తిగా దాల్వా మీదే ఆధారపడి ఉంటున్నామండి. దాల్వాలో ఏమైనా పండితే మాకు మిగిలినట్టు అండి. మేము చాలా వరకు కూడా శిస్తులకు చేసుకుని సొంత భూమి కొద్దిగా గొప్ప ఉందనుకోండి, ఉన్న భూమి కూడా శిస్తు చేసుకుని పండించే భూమి అండి. శిస్తు భూములు అయితే ఒక సంవత్సరం దీంట్లో శిస్తు వచ్చి పండించుకున్నవాడు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ 2వ సంవత్సరం ఆ మనిషి కనిపించరు. ఏట్రా బాబు అని అడిగితే ఎక్కడో శిస్తు చేసుకుంటే మాకు 20-25 వేలు మిగులుతుందండి, ఎక్కడ శిస్తు చేసుకుంటే మొత్తం డబ్బులు అన్నీ పోతాయనేసి ఎవడో కూడా రావట్లేదు. అదే కూలీలు కూడా బయట 500 కూలికి వెళ్ళినప్పుడు మమ్మల్ని వచ్చి 600 ఇస్తారా 700 ఇస్తారని డిమాండ్ చేస్తారు. అన్ని విధాలుగా కూడా మాకు ఇబ్బంది అవుతుందండి. ఈ దమ్ము చేసినప్పుడు కూడా ఈ ఉడుపుల టైంలో దమ్ముకి ట్రాక్టర్ పిలిస్తే ట్రాక్టర్లు కూడా రావట్లేదండి. ఎందుకు రావట్లేదురా బాబా అంటే దిగబడిపోతుంది. ట్రాక్టర్ దిగబడిపోయిందంటే దానికి మళ్ళీ ఏ జేసీబీనో లేకపోతే ఇంకో ట్రాక్టర్ని తీసుకొచ్చి లాయించుకొని చేసుకోవాల్సి వస్తుంది. అదే సేమ్ మిషన్లో కటింగ్ క్రాప్ అంతా పండిన తర్వాత కోత మిషన్ ఉన్నాయి రమ్మంటే కోత మిషన్ కూడా దిగబడిపోతున్నాయి. కోత మిషన్లు కూడా దిగబడిపోయి దాని మీద కోత మిషన్ వాళ్ళు కూడా మాకు బాగా డ్రై అయితేనే కానీ మీకు మీ దాంట్లో పండించడం అంటే మేము దగ్గర 15-20 రోజుల ముందు నీరు చేనికి కట్టకుండా డ్రై అయ్యవలసి వస్తుంది. దానివల్ల దిగుబడి తగ్గిపోతుంది.
ఆ డ్రై చేయకపోతే మాకు మిషన్లో దిగుతలేదండి. దయించి ఏళ్ళ వారు మీరు పెడాపురానికి రోజు ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా చాలా హై మెజార్టీతోటి గెలిపించారు కాబట్టి దీనిని దీనికి ఒక పరిష్కార మార్గం వెతికి మమ్మల్ని ఈ రొంపులోంచి బయటికి లాగవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే సాయంత్రం 5 అయ్యిందంటే ఈ మోహన్నార కాలనీలో కూడా ఎక్కడ కూడా ఒక్క మనిషి కూడా బయటికి రావడానికి వీలు లేనంత దుర్గంధ పరిస్థితుల్లో జనాలు బతుకుతున్నారండి. మీరు కూడా మీ యొక్క కమిటీని వీళ్ళందరినీ పంపించి ఇక్కడ సాధక బాధకాలు కనుక్కొని దీనికి సరైన పరిష్కార మార్గం చేయవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫార్స్ గేట్ నుంచి ఇలా మామూలుగా ఎక్కడి నుంచి అండి సినిమా సెంటర్ నుంచి కూడా నీరు మామూలు పంతం చేరులోకి వచ్చేది సార్. ఈ నీరు చేంజ్ చేస్తున్నాం అండి, చేంజ్ చేస్తున్నాం కానీ ఏం పాలు పట్టుకెళ్ళట్లేదు సార్. తిరిగి డబ్బులు మేము పట్టిపోదాం. ఈ మామూలుగా వీళ్ళకి ఇవ్వాలి చేస్తుందండి రైతులకి, రూపాయలు రావట్లేదు సార్. మీరు వచ్చి ఒకసారి కాలం చూస్తే అండి మీరే చెప్పేస్తారు సార్. మేము మామూలు వ్యవసాయం అయితే చేయలేమండి. తాడ కూడా మన దెబ్బడిపోయిందండి, కాకినీ కబ్లింగ్ తీసుకొచ్చండి, కబ్లింగ్తో లాగేయండి. తాడ రాలేదు సార్ రైతులకి. మరి ఈ పొలాల పరిష్కారం మీరే చెప్పాలి సార్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.